సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా తేలిపోయింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కనీసం ఆతిథ్య జట్టుకు పోటీ ఇవ్వకుండానే కోహ్లీ సేన లొంగిపోవడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు యువ ఓపెనర్ పృథ్వీ షా వైఫల్యమే ఇంతటి ఘోర పరాభవానికి కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టులో షా 0-4 పరుగులు చేసిన షా తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో డక్అవుట్ గా పెవిలియన్ చేరాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 4 ఓవర్ తొలి బంతికి షార్ట్ కమిన్స్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు. అలాగే ఆసిస్ ఇన్నింగ్స్ సమయంలో 23 ఓవర్ లో మార్నస్ లబుషెన్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను పృథ్వీ షా జారవిడిచాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బూమ్రా బౌలింగ్ లో లబుషెన్ ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు మరోసారి ట్రోల్స్ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా తనపై వచ్చే విమర్శలకు నేరుగా స్పందించలేక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంటే కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు, అంటే మేము ఏదో ఒకటి చేయగలమని, వాళ్ళు ఏమీ చేయలేరని అర్థమని రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా పృథ్వీ షా 2027 ఆరంభం నుంచి సరిగ్గా రాణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన అతడు తర్వాత ఐపీఎల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో రాణించలేకపోతున్నాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బ్యాట్ కు ప్యాడ్ కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో షా వరుసగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టుకు షాను పక్కన పెట్టి శుభ్మాన్ గిల్ కు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.